చాలామంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ రావడం జరిగింది. అలాగే యువత కూడా వారికి ఇద్దరికీ మధ్యనటువంటి అనుసంధానంగా ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి దాని మీద చాలా నిర్వహించడం అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్లోనే కాకుండా రేపు డిస్టిక్ లెవెల్ కూడా తీసుకొచ్చినట్టుంటే ముఖ్యంగా రూరల్లో ఉన్నటువంటి చాలామంది యువకులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా వాళ్ళు కూడా ఇతర మార్గాల ద్వారా మంచి మంచి కంపెనీలో వారి ఉద్యోగాలు పొందడం కోసము ఒక మార్గ నిర్దేశకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఇంకా జిల్లా కేంద్రాలను కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉందంటూ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అటు పారిశ్రామిక ఏ ప్రాంతం అయితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతంలో యువతలో కానీ ఉపాధి మార్గాలు కానీ ఎక్కువగా ఉంటారు. కాబట్టి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడే ఇవాళ ప్రజల పాలితుడైనాడు కాబట్టి తన స్వప్నం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలో మొదట పారిశ్రామిక అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇండస్ట్రీ అన్నింటికీ కూడా మన చైనా వెళ్ళడం జరిగింది, గతంలో సింగపూర్ వెళ్ళడం జరిగింది. అలాగే ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ గారు కూడా గతంలో కూడా వారు కూడా అమెరికాలో పనిచేసినాడు, ఇతర కంపెనీలలో పనిచేసినాడు. కాబట్టి ఇలా అవన్నింటినీ కూడా అనుమతులు ఇచ్చే కాటి నుంచి వాటికి అవసరం ఉన్నటువంటి మౌలిక అవసరాలన్నీ ఏర్పాటు చేయడం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా పనిచేస్తున్నది. తప్పకుండా ఇక్కడ భారీగా ప్రోత్సాహాలు ఉంటాయి. అలాగే యువతకు కూడా మార్గదర్శకంగా వాళ్ళ అవసరాలకు ఏ విధంగా ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రీసెర్చ్ ప్రోగ్రామ్ కూడా తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా తోడ్పాటు ఇండియా పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రపంచ దేశాల మనల్ని ఇది వాళ్ళకి గొప్ప ఎందుకంటే ఏది అయినా కూడా ఎక్కడైతే సులభతరంగా ఉంటుందో ఎక్కడైతే ఏ పరిశ్రమ ఏ పెట్టుబడిదారులు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు చిక్కులు ఉన్నప్పుడు ఎవరు రావడానికి సమయపడరు. కానీ ఇక్కడ నువ్వు ఎయిర్పోర్ట్లో దిగడం నుంచి మొదలుకొని మొత్తము అనుమతులు ఇచ్చేవారు కూడా ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడికి రావడాని కోసం పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలా ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే యువత భాగస్వామ్యంతో కూడుకున్నటువంటి కంపెనీలు ఎక్కువ తెలంగాణ పట్ల ఆసక్తి చూపడం అనేది మాకు శుభ చూసినట్టు భావిస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి. థ్యాంక్ యూ.